ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ సినిమా మనకి జీవితంతో ఎలా పోరాడాలో నేర్పిస్తుంది. దీనిలో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవాలంటే చివరి వరకు మూవీనే చూడాల్సిందే. సో ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. భూమి మీద జీవరాశి పుట్టిన తర్వాత బలమైన జీవుల చేతిలో బలహీనులు చనిపోయేవారు. అంటే అప్పుడు భూమి మీద బలమైన వారిదే రాజ్యం. అలాంటి టైంలో ఆదిమానవుడు ఒంటరిగా ఈ భూమి మీద జీవించలేనని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆదిమానవులు గుంపు గుంపులుగా సంచరిస్తూ తెలివిగా వేటాడడం మొదలుపెట్టారు. ఆ టైంలో వచ్చిన ఒక అద్భుతమైన మార్పు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ మార్పేంటో స్టోరీతో ముందుకు వెళ్లే కొద్దీ మీకే అర్థమవుతుంది. యూరోప్లోని 2000 సంవత్సరాల క్రితం కొంతమంది ఆదిమానవుల తెగ ఒక గుంపుగా జీవిస్తూ వేటాడడం, ఆహారం సేకరించడం మొదలు పెడతారు. ఆ రోజు ఆ తెగవాళ్లు ఒక కొండ చివరి అంచుల్లో మేతమేస్తూ ఉన్న అడవి దున్నల గుంపుని వేటాడుతూ ఉంటారు. నేల మీద పాక్కుంటూ ఆ దున్నల దగ్గరికి చేరుకోగానే అందరూ ఒక్కసారిగా వాటి మీద ఈటలు వెసలడం మొదలు పెడతారు. ముందు వేటగాళ్ళు, వెనకాల పెద్ద లోయ. ఆ దున్నలు భయంతో ఏం చేయాలో తెలియక పరిగెట్టి ఆ కొండ అంచుకు వెళ్లి ఒకదాని ఒకటి గుద్దుకుంటూ లోయలో పడి చనిపోతాయి. మరికొన్ని మాత్రం తెలివిగా వెనక్కి తిరిగి ఈ తెగవాళ్ళ మీదకి దూసుకు వస్తూ ఉంటాయి. అందరూ తప్పించుకుంటారు. కాని ఈ తెగలో కొత్తగా వేటగా వచ్చిన ఖ్యాదా మాత్రం భయంతో దాన్ని చంపలేక వెనక్కి పరిగెడతాడు. అప్పుడు ఆ దున్న ఖ్యాదాని తన కొమ్ములతో ఈడ్చుకుని వెళ్లి ఆ లోయలో పడేస్తుంది. దాంతో ఖ్యాదా తండ్రి ఈ సంఘటన చూసి చాలా బాధపడుతూ ఈ వేటకు రాకముందు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నిజానికి ఈ సంఘటన జరగకముందు వారం రోజుల ముందు ఏం జరుగుతుందంటే, ఈ తెగలో ఉండే కుర్రవాళ్ళందరికీ వేటాడడానికి పొందైన ఆయుధాలని రాయితో ఎలా తయారు చేయాలో నేర్పిస్తూ ఉంటారు. ఖ్యాదా కూడా కుర్రాల్లో ఒకడు. ఖ్యాదా వాళ్ళ నాన్న పేరు జాగర్. అతనే ఈ తెగకి నాయకుడు. ఆ రోజు తెగ నాయకుడైన జాగరు ఈ కుర్రవాళ్ళు చేసిన ఆయుధాలని పరిశీలిస్తూ ఉంటాడు. ఆయుధాల్లో ఖ్యాదా ఇంకా తన ఫ్రెండ్ కానా చేసిన ఆయుధాలు చాలా పదునుగా ఉంటాయి. దాంతో వాళ్ళిద్దరూ వేటగా సిద్ధమయ్యారని, తర్వాత వెళ్లబోయే వేటకి ఖ్యాద ఇంకా కానాను కూడా తీసుకువెళ్లాలని ఈ తెగవాళ్ళు ఫిక్స్ అవుతారు. ఇంతలో సడన్ గా అక్కడున్న వాళ్ళంతా వాళ్ళిద్దరిని చాలా విపరీతంగా కొడుతూ ఉంటారు. అది చూసిన జాగర్ కూడా ఏమీ మాట్లాడడు. ఎందుకంటే ఇది వాళ్ళ బలాన్ని పెంచుకునే ఒక టెక్నిక్. వేటకు వెళ్లేటప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి. దారిలో చాలా కష్టాలు ఎదురవుతాయి. అవన్నీ కొత్త వేటగాళ్ళు తట్టుకోవాలి కాబట్టి ముందుగానే వాళ్ళని కొడుతూ వాళ్ళకి నొప్పి ఎలా తట్టుకోవాలో నేర్పిస్తూ ఉంటారు. ఇంకా రోజు చీకట పడుతుంది. ఆదిమానవులంతా ప్రకృతిని దేవుడిగా పూజించేవారు. వాళ్ళ ఆచారం ప్రకారం వేటకు వెళ్లేవాళ్ళు ఇంటికి ఏ ప్రమాదం జరగకుండా తిరిగి రావాలని దేవుడికి కొన్ని జంతువుల్ని బలిచ్చి ఆ రక్తాన్ని కొత్త వేటగాళ్ళతో తాగిస్తారు. ఆ పూజ అయ్యాక అందరూ పడుకుంటారు. అప్పుడు ఖ్యాదర్ వాళ్ళమ్మ జాగర్తో మాట్లాడుతూ మన కొడుకు ఇంకా వేటకి సిద్ధంగా లేడని అంటుంది. దానికి జాగర్ మంచి కాలం రాబోతుంది. మన తెగ మొత్తం కూడా ఈ కాలాన్ని తట్టుకుని ప్రాణాలతో ఉండాలంటే ప్రతి సంవత్సరం మన ఆచారం ప్రకారం ఈ మృగాన్ని వేటాడి బలివ్వాలి. నా తర్వాత నాయకుడు అవ్వాలంటే ఖచ్చితంగా ఖ్యాద ఈ పని చెయ్యాలని అంటాడు. ఇక తర్వాత రోజు ఉదయం అందరూ ఆయుధాలని తీసుకొని తమ ప్రజలకు వీడుకోలు చెప్పి వేటకి బయలుదేరతారు. అలా కొండలు నదులు దాటి చాలా దూరం ప్రయాణం చేస్తారు. వీళ్ళు చేసే ఈ ప్రయాణం మనకి లైఫ్లో గుర్తించుకోవాల్సిన చాలా విషయాల్ని నేర్పిస్తుంది. ఆ రోజు చీకటిపాటుగానే క్రూరమగాలు దగ్గరికి రాకుండా అందరూ ఒకే చోట మంట వేసుకొని నిద్రపోతూ ఉంటారు. జాగర మాత్రం తన కొడుక్కి చెక్కతో నిప్పుని ఎలా వెలిగించాలో నేర్పిస్తూ ఉంటాడు. ఖ్యాదా చాలా ట్రై చేస్తాడు గాని నిప్పుని వెలిగించలేక ఆ ప్రయత్నాన్ని ఆపేస్తాడు. అప్పుడు అది చూసిన జాగర్ నీ ప్రాణాల్ని కాపాడుకోవడం చేసిన ఏ పనినైనా గాని సాధించే వరకు మధ్యలో వదలొద్దని అంటాడు. కొన్ని గొప్ప గొప్ప పనులను సాధించాలంటే జీవితంలో ఓపిక చాలా అవసరమని కూడా చెబుతాడు. జాగర్ చెప్పే ఈ మాటలకి మూవీకి నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఈ మాటల్లో లైఫ్ని చేంజ్ చేసే చాలా మీనింగ్ ఉంది. తర్వాత అందరూ మేల్కొని తమ ప్రయాణాలని మొదలు పెడతారు. కొంచెం దూరం వెళ్ళాక వీళ్ళకి కొన్ని గుర్తులు కనబడతాయి. అవేంటంటే తమ పూర్వీకులు వేటకు వెళ్ళినప్పుడు తర్వాత తరాల వారికి ఈజీగా వేట దొరికే దారి తెలియాలని కొన్ని గుర్తుల్ని దారిలో ఉంచుతారు. అవి ఫాలో అవుతూ ఈ తెగ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వేరే తెగవాళ్ళు వస్తారు. అందరూ ఏం జరుగుతుందా అని సీరియస్గా చూస్తూ ఉన్న టైంలో ఆ తెగ నాయకుడు జాగర్ని రామిత్రమా అని నవ్వుతూ అక్ చేసుకుంటాడు. నిజానికి రెండు తెగల నాయకులు చిన్నప్పటి నుంచి స్నేహితులు. తర్వాత జాగరు కొత్తగా వేటకు తీసుకొచ్చిన తన కొడుకుని ఆ నాయకుడికి పరిచయం చేస్తాడు. అలా అందరూ సంతోషంగా కొంచెం సేపు మాట్లాడుకొని రెండు తెగలు కలిసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతారు. వీళ్ళు దారిలో తినడానికి ఆహారం కావాలి. అందుకే దారిలో కనిపించే చిన్ని చిన్ని జంతువులు కూడా వేటాడుతూ ఉంటారు. అలా వేటాడిన జంతువుల్ని ఖ్యాద ఇంకా కాణాలతో చంపుతూ వాళ్ళకి వేట జంతువుల్ని ఎలా చంపాలో నేర్పిస్తారు. ఖ్యాదకి మాత్రం జాలి అనేది చాలా ఎక్కువ. అందుకే ఆ జంతువుల్ని చంపడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే జాగరు మనం ఈ భూమి మీద బ్రతకాలంటే ఆహారం సేకరించడం చాలా ముఖ్యం. నీ ప్రాణం ఇంకా నిన్ను నమ్ముకున్నా, నీ తెగ ప్రజల కోసమే నువ్వు ఈ పని చేస్తున్నావు. ఇది తప్పేమీ కాదు. నీ ప్లేస్లో ఆకలితో ఉన్న ఒక పులి ఉన్నా
ఇదే పని చేస్తుందని చెబుతాడు. వేటాడిన మాంసాన్ని కాల్చి అందరూ ఒక దగ్గర కూర్చొని తింటూ ఉంటారు. ఇంతలో సడన్ గా చీకట్లోంచి గట్టిగా అరుస్తూ ఒక పులు వచ్చి ఆ తెగలో ఒకని ఎత్తుకుని పోతుంది. ఇంకందరూ ఏమీ చేయలేక వెంటనే అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత అందరూ కలిసి ఒక గృహలో వాళ్ళ బాడీస్ మీద పచ్చబొట్లు వేసుకుంటూ ఉంటారు. అవేంటంటే ఎవరైనా ఈ తెగవాళ్ళు దారి తప్పిపోతే వాళ్ళ ఒంటి మీద వేసుకున్న ఈ గుర్తులు వాళ్ళకి దారి చూపిస్తాయని జాగర్ చెబుతాడు. అప్పుడే పక్కనే ఉన్న కొండ మీద కొన్ని తోడేళ్లు కనిపిస్తాయి. ఆ తోడేళ్ళలో ఒకటి మాత్రమే కొండెక్కి గట్టిగా అరుస్తూ ఉంటుంది. జాగర్ దాన్ని కేదాకి చూపిస్తూ దాన్ని ఆల్ఫా అంటారు. అంటే అది ఆ తోడేళ్ళన్నిటికీ నాయకుడు. నాయకుడు అనేవాడు తన ప్రజల్ని కాపాడుతూ ఉండాలి. కానీ నాయకుడిగా ఉండడం అంత ఈజీ కాదు. గుంపుల అందరి నుంచి నాయకుడు ఎప్పుడూ సవాళ్ళని ఎదుర్కొంటూనే ఉంటాడు. మన ధైర్యమే మనల్ని ఆల్ఫాగా మారుస్తుంది. ఎప్పుడూ నీ ధైర్యాన్ని కోల్పోకని జాగర్ తన కొడుక్కి చెబుతాడు. ఇలా లైఫ్లో చాలా విషయాల్ని చెప్పి కేదాని గొప్ప వేటగాడుగా చూడాలని అనుకుంటాడు. ఫైనల్గా వేటాడే రోజు దగ్గరికి వచ్చేస్తుంది. వేటాడాల్సిన జంతువులు కూడా ముందే ఉన్నాయి. అందరూ వేటకి సిద్ధమయ్యి ఆ మృగాలకి ఎదురు వెళ్తారు. ఈ వేటలోనే కేద మన మూవీ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఆ లోయలో పడిపోతాడు. వెంటనే జాగర్ ఇంకా తన వేటగాళ్ళు ఆ లోయలోకి చూడగానే కేద ఒక రాయిని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. జాగర్ తనని కాపాడాలని కిందకి దిగాలని అనుకుంటాడు. కానీ అది చాలా ప్రమాదకరం. నువ్వు కూడా చనిపోతే మన తెగని ఎవరు కాపాడతారంటూ మిగిలిన వాళ్ళు జాగర్ని కిందకి వెళ్లకుండా ఆపుతారు. ఈలోపు కేద తను పట్టుకున్న రాయి విరిగి ఆ లోయ పైన కొండ మధ్యలో ఉన్న ఒక బల్లలాంటి రాయి మీద పడిపోతాడు. ఇంకందరూ కేద చనిపోయాడని బాధపడుతూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతారు. వాళ్ళు వేటాడిన జంతువులన్నింటినీ ఇంటికి తీసుకుని వెళ్లడానికి కర్రబండ్ల మీద ఎక్కిస్తారు. చివరిసారిగా జాగర్ తన కొడుకు గుర్తుగా రాళ్లతో సమాధిని కట్టి బాధపడుతూ ఇంటికి ప్రయాణమవుతాడు. ఇక్కడి నుంచి మూవీలో అసలైన సర్వైవల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కొండ మధ్యలో ఇరుక్కున్న కేద బాడీ మీద ఒక రాబందు వచ్చి వాల్తుంది. ఆ మాంసం తిందామని రాబందు కేదాని ముక్కుతో పడవగానే ఒక్కసారిగా పేనికి కేదాకి మెలకు వచ్చి పైకి లెగుస్తాడు. కిందకి చూడగానే పెద్ద లోయ కనబడుతుంది. ఆ లోయ చూసి భయంతో పైకి చూస్తే దానికంటే పొడవైన కొండ కనిపిస్తుంది. దాంతో ఎటువేళలో తెలియక మెల్లగా రాళ్లను పట్టుకుని కిందకి దిగుతూ ఉంటాడు. అప్పుడే సడన్ గా దేవుడు కనికరించినట్టు పెద్ద వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. దాంతో ఆ వర్షం నీళ్ళన్నీ ఆ లోయలోకి వచ్చి పెద్ద నదిలా తయారవుతుంది. ఈలోపు కేద ఆ కొండ నుంచి నీళ్లు ఉన్న లోయలోకి పడిపోతాడు. కానీ ఆ నీళ్ళ వల్ల కేద కింద పడినా బ్రతికే ఉంటాడు. అప్పటికే కేద కాలు విరిగిపోతుంది. ఆ గాయం కూడా చాలా పెద్దదైపోతూ ఉంటుంది. ఎలాగైనా ముందుకు వెళ్లాలి కాబట్టి తన కాలుని బలమైన రెండు రాళ్ల మధ్యలో పెట్టి ఆ నిప్పు భరిస్తూ గట్టిగా నొక్కేస్తాడు. తర్వాత ఆ కాలుకి వెదురుకర్రలను కట్టుకొని నడవడం స్టార్ట్ చేస్తాడు. ఆ కొండపైకి వెళ్లి చూడగానే వాళ్ళ నాన్న కట్టిన సమాధి కనబడుతుంది. దాంతో అందరూ నేను చనిపోయిననుకుని వెళ్ళిపోయారని బాధపడి కోపంతో ఆ సమాధిని కూల్చేసి చాలా గట్టిగా అరుస్తాడు. ఇంకా కేదాకి తోడుగా ఎవరూ లేరు. మరోపక్క చీకటి పడడం కూడా స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రి సేపుగా ఒక చెట్టు మీద పడుకుంటాడు. ఆ నైట్ అంతా చుట్టుపక్కల ఉన్న తోడేళ్ళు అరుస్తూనే ఉంటాయి. అలా భయంతోనే తెల్లవారిపోతుంది. ఇంకా కేదా లేసి దారిలోకి కావలసిన మంచినీళ్ళని తీసుకొని ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం దొరికిన చిన్ని చిన్ని ప్రాణుల్ని తిని ఆకలిని తీర్చుకుంటాడు. ఈలోపు సడన్ గా కేదాన్ని ఒక తోడేలు గుంపు చుట్టుముడుతుంది. కేదా వాటి దగ్గర నుంచి తప్పించుకొని మళ్లీ ఆ చెట్టు దగ్గరికి పరిగెడతాడు. చెట్టు ఎక్కిన కేదను ఒక తోడేలు కరిచేసి కాలు పట్టుకుని కిందకి లాగేస్తూ ఉంటుంది. వెంటనే కేద ఒక కత్తితో ఆ తోడేల్ని పొడిచేస్తాడు. అలా చెట్టెక్కి ప్రాణాల్ని కాపాడుకుంటాడు. చుట్టూ ఉన్న తోడేలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కాని గాయపడిన ఆ తోడేలు కిందే ఉండిపోతుంది. అప్పుడు కేద కిందకి దిగి దాన్ని చంపాలని అనుకుంటాడు. అప్పుడు ఆ తోడేలు గాయంతో బాధపడుతూ ఉంటుంది. అది చూసిన కేద దాన్ని చంపలేకపోతాడు. ముందు నుంచే కేదాకి దయాగుణం అనేది కొంచెం ఎక్కువ. దాంతో ఆ తోడేలు కరవకుండా దాని మూతికి తాడుని కట్టి దాని గాయాన్ని కడిగి మంచుకు చనిపోకుండా ఒక గృహలో ఉంచుతాడు. తెల్లవారుగానే లేచి ఆ గాయాన్ని నయం చేయడానికి ఆకుల్ని పసరుగా చేసి ఆ తోడేలికి పెడతాడు. మొదట్లో అది కోపంగా ఉన్నా కేద తనకు మంచి చేస్తున్నాడని గమనించి కేదని ఏమీ చేయకుండా ఆ మందుని తాగుతుంది. ఆదిమానవుడు జంతువుని ఎలా మంచి చేస్తున్నాడో తెలియడానికి ఈ సీన్ ఒక ఉదాహరణని చెప్పచ్చు. తర్వాత కేద ఒక కుందేలిని వేటాడి దాని మాంసాన్ని ఇద్దరు పంచుకొని తింటారు. ఇలా వీళ్ళిద్దరు బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. కేద ఇంకా తోడేలు ఇద్దరు గాయాలతో ఉన్నారు. అలానే ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా కూడా ఉన్నారు. అదే టైంలో ఈ తోడేలుకి తన ఫ్యామిలీ నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఈ తోడేలు కూడా గట్టిగా అరుస్తూ తన ఫ్యామిలీకి నేను ఇంకా బ్రతికే ఉన్నానని సిగ్నల్ ఇస్తుంది. ఇదంతా చూసి కేద కూడా తన ఫ్యామిలీని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. గాయం తగ్గగానే ఇంటికి వెళ్ళడానికి తన చేతి మీద వేసుకున్న దారి గుర్తుల్ని చూస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి ఇద్దరికి మంచిగా గాయాలు తగ్గిపోతాయి. దాంతో కేద నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా నీ ఇంటికి వెళ్ళిపో అని ఆ తోడేలుకి చెబుతాడు. కానీ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఆ తోడేలు కేద వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంకా కేద కూడా ఏమీ అనలేక
ఇద్దరు కలిసి ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పటికే యూరోప్ లో విపరీతమైన మంచుకాలం స్టార్ట్ అవుతుంది. పరిస్థితి చూస్తూ చూస్తూ చాలా దారుణంగా తయారవుతుంది. కేదాకి ముందుకు వెళ్లే దారి కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కేదాతో ఉన్న తోడేలు కష్టకాలంలో కేదా తనకు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ఆ మంచులో కూడా వేటాడి కేదాకి ఆహారం తీసుకొస్తూ ఉంటుంది. ఆ రోజు తోడేల్ని వెతుక్కుంటూ తన ఫ్యామిలీ అక్కడికి వచ్చేస్తుంది. కేదా కూడా ఆ బాధని అర్థం చేసుకొని నీ ఫ్యామిలీతో నువ్వు వెళ్ళిపో మిత్రమా అని అంటాడు. అలా తోడేలు కేదాని వదిలి తన ఫ్యామిలీతో వెళ్ళిపోతుంది. ఇంకా కేదా మళ్ళీ ఒంటరివాడైపోతాడు. ఆ మంచులోనే తన ఫ్యామిలీని కలవాలని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈలోపు సడన్ గా మంచుతో గడ్డగట్టి ఉన్న ఒక నదిలో పడిపోతాడు. అప్పుడే తనతో పాటు ఉన్న తోడేలు తన ఫ్యామిలీని వదిలేసి కేదా కోసం వచ్చేస్తుంది. ఆ టైంలో మంచులోపల ఇరుక్కున్న కేదాని పైకి లాగి తన ప్రాణాల్ని కాపాడుతుంది. నిజంగా మోగజీవులపైన కొంచెం ప్రేమ చూపించిన అవి చనిపోయే వరకు మనకి రెట్టింపు ప్రేమను ఇస్తూనే ఉంటాయి. ఈలోపు తన తెగవాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్లిన జాగర్ తన భార్యతో మన కొడుకు చనిపోయాడని చెబుతాడు. దాంతో అందరూ చాలా బాధపడతారు. ఇంకో పక్క మంచు నుంచి బయటపడ్డ కేదా ఆ తోడేల సహాయంతో తన హెల్త్ని బాగు చేసుకుని చాలా కష్టం మీద వాళ్ళ తెగవాళ్ళు ఉండే ప్లేస్కి చేరుకుంటాడు. పాపం కేదా ఇంటికి వచ్చేసానన్న సంతోషం 5 నిమిషాలు కూడా ఉండదు. ఎందుకంటే ఈ మంచు కాలాన్ని తట్టుకోలేక అక్కడున్న ప్రజలందరూ వేసవకాలం వచ్చే వరకు ఒక కొత్త ప్లేస్లో ఉండడానికి వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎటువైపు వెళ్లారో కేదాకి తెలియదు. అలాంటి టైంలో తోడేలు మళ్లీ హెల్ప్ చేస్తూ ఒక దారిని చూపిస్తుంది. కేదా కూడా తన తోడేలు చూపించే దారిని ఫాలో అవుతూ ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈలోపు మంచు చాలా ఎక్కువైపోతుంది. ఆ రాత్రికి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక గృహంలోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. అప్పుడే ఆ గృహం ఒక సింహం ఉందని తెలుస్తుంది. కేదా చాలా బలహీనంగా ఉన్నాడు. అందుకే ఆ తోడేలు తన పవర్ అంతా ఉపయోగించి ఆ సింహంతో పోరాడుతుంది. కానీ సింహాన్ని గెలవడం చాలా కష్టం. అప్పుడే తెలివిగా కేదా ఆ రెండూ గొడవలో ఉండగా సింహాన్ని బరిసేతో పొడిచి చంపేస్తాడు. ఈ గొడవలో తోడేలకి చాలా గాయాలవుతాయి. దాంతో పైకిలేసి నడవలేక పడిపోతుంది. అది చూసిన కేదా బాధపడుతూ, నువ్వు కూడా నా ఫ్యామిలీలో ఒకడివి, నీ ప్రాణాలు ఎలా అయినా కాపాడుతా ఆల్ఫా అని దాన్ని భుజం మీద వేసుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు. అలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్లి కరెక్ట్గా తన తెగ ఉన్న ప్లేస్కి చేరుకొని వాళ్ళ నాన్నని చూసి నవ్వుతూ కింద పడిపోతాడు. అప్పుడే ఆ తెగ వాళ్ళంతా వచ్చి వెంటనే వెచ్చగా ఉండే ఒక గృహంలోకి తీసుకెళ్లి ఇద్దరికి మందునిస్తారు. ఇక్కడే మనకు ఆ తోడేలు గురించి ఒక అద్భుతమైన విషయం బయటపడుతుంది. అదేంటంటే, ఇన్నాళ్ళు ఆ తోడేలు కడుపుతో ఉంటుంది. అప్పుడే అది చాలా తోడేలు పిల్లలకి జన్మనిస్తుంది. దాంతో కేదా దాన్ని పట్టుకొని, నువ్వు చాలా గొప్పదానివని అంటాడు. దానికి పుట్టిన పిల్లలన్నింటినీ తెగవాళ్ళు ఎత్తుకొని మా ఫ్యామిలీలోకి మీకు స్వాగతమని అంటారు. కొన్నాళ్ళకి కేదా పిల్లలతో ఆడుకుంటూ వాటికి నాయకుడిగా ఉన్న ఒక ఆల్ఫాని ఎత్తుకుని సంతోషపడతాడు. దీంతో సంతోషంగా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూశారుగా, మోగ జంతువులు తమని ప్రేమించిన వారి మీద చాలా ప్రేమను చూపిస్తాయి. అందుకే వాటికి ఎటువంటి హాని చేయకుండా జాగ్రత్తగా చూసుకుందాం. రోడ్డు మీద ఏదైనా మోగజీవి ఇబ్బంది పడుతూ కనిపిస్తే మీ వంతు సహాయంగా బ్లూ క్రాస్ టీం వాళ్ళకి ఫోన్ చేయండి చాలు. వాళ్ళు వాటికి కావాల్సిన హెల్ప్ంతా చేస్తారు. అండ్ ఈ మూవీలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి. సో మీరు ఈ సినిమా ద్వారా ఏం నేర్చుకున్నారు మన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. ఫ్రెండ్స్, అలానే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.